కొడంగల్లోని రోడ్ షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. జనంలో ఉండే ఎమ్మెల్యే కావన్నా, జైలుకు పోయే ఎమ్మెల్యే కావన్నా, జనంలో ఉండే ఎమ్మెల్యే కావన్నా, జైలుకు పోయే దొంగ కావన్నా ఆలోచించండి. ఎక్కువ రోజులు ఏం పట్టది, రేవంత్ రెడ్డి ఎగురుడు దుమ్ముడు కూడా ఎక్కువ రోజులు ఏం పట్టది, తొందరలోనే తప్పకుండా జైలుకు పోయి మళ్ళా చిప్పకూడదు తింటాడు. అలా ఏం అనుమానం అందు, కలలు కలలు కంటున్నాడు, కలలు కంటున్నాడు. ఇవాళ ఆయన ఒక్కడే కాదు, పిల్ల దొరికిందో లేదో కానీ పెళ్లి ముహూర్తం పెట్టుకున్నట్టు, పిల్ల దొరకలే ఇంకా, కానీ పెళ్లికి మాత్రం ముహూర్తం పెట్టుకురు. డిసెంబర్ 9 డిసెంబర్ 10 ముచ్చటగా మూడో ముఖ్యమంత్రి మూడోసారి కేసీఆర్ గారే వల్లైందరు. వీడు మనోడ అవతలోడ మనోడ కాంగ్రెస్ ఇక్కడ బీజేపీ ఎత్తిపోయిందా, ఉన్నదా బీజేపీ ఏమన్నా, ఎక్కడ లేదు కదా, తాండలలో ఉన్నదా, ఉన్నదామా, ఎక్కడ లేదు. ఒక్క పని చేద్దాం, ఒక్క పని చేద్దాం. నా విజ్ఞప్తి మీ అందరితో ఏంటంటే, మీరు ఒక్కటే మాట, అరే నువ్వు ఆవిడ పోయింది, అరే నీ, అరే గిట్లా గొలివెట్టి పెట్టే రేవంత్ రెడ్డి గారిని సంగనాకి ఇచ్చారు అందరూ, ఇట్లా అనవసరంగా వాడిని లేపి 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 స్థాయికి మించి ఊహించుకో పిచ్చోడైపోయాడు. నేనేమంటున్నా, మనుషులకు కొద్దిగా సోయి ఉండాలి. అలా రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఒక 20 ఏళ్ల కింద సున్నాలు వేసుకున్నటువంటి గొడవల మీద వాడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. చదువుకోలేదు పాపం, చదువు రాదు, గోడల మీద సున్నాలు వేసుకున్నాడు. ఇలా 1000 కోట్లు సంపాదించాడు, ఆడికెళ్ళి వచ్చినాయి 1000 కోట్లు. బ్లాక్మెయిల్ చేయాలి, రియల్ ఎస్టేట్ దందలు చేయాలి, వాణి బెదిరియాలి, విని బెదిరియాలి, సెటిల్మెంట్లు చేయాలి, ఏదో ఒకటి చేసి 4 పైసలు సంపాదించాలి. అందుకే ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డల కన్నదమ్ములకు నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి నమ్ముకున్నది పైసలను, సర్పంచ్లను కొట్టుండు, ఎంపీడీసీలను కొట్టుండు, లీడర్లను కొట్టుండు. రేవంత్ రెడ్డి నువ్వు లీడర్లను కొంటావు కావచ్చు, కొడంగల్ ప్రజలను కొనలేవు. అంత సినిమా లేదు నీకు. కొడంగల్ ప్రజలను కొట్టా అనుకుంటుండు, అంగడి సరుకు అనుకుంటుండు రేవంత్ రెడ్డి. నేను ఒక్కటే చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములకు అక్క చెల్లెలకు, వస్తారు కాంగ్రెస్ వాళ్ళు లంగాలు సాటుకు వస్తారు, 10 పదింటి తర్వాత వస్తారు, రాత్రికి వచ్చి మామ అంటారు, అల్లుడు అంటారు, బావ అంటారు, బామ్మర్ది అంటారు, కొత్త కొత్త వరుసలు బాబాయ్ అంటారు, అన్ని అంటారు. పెద్దమ్మ మన ఉదిరా సోదరుల దగ్గరికి పోతారు, అన్నా నువ్వు మంచిగా పెద్దమ్మ గుడికి వచ్చి ప్రమాణం చేయి, నాకే ఓటేస్తావు అని అంటారు. చేతులకి నేను పైసలు పెడతారు. గౌడ సోదరుల దగ్గర పోతారు, గౌడ్స్ దగ్గరికి పోయి అన్నా నువ్వు రా, నువ్వు ఎల్లమ్మ మీద ప్రమాణం చేయంటారు. తాండలకు వస్తారు మా గిరిజన అన్నదమ్ముల దగ్గరికి వచ్చి సేవాలయాల మీద ప్రమాణం చేయమంటారు, నాకే ఓటేస్తావని చెప్పి ప్రమాణం చేయమంటారు. ఏం చేయాలి, ఎరికేనా, మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. రేవంత్ రెడ్డి బాగా బలిసి కొట్టుకుంటున్నాడు డబ్బులు ఎక్కువైనవి. అందుకే ఏం చేయాలి, ఎరికేనా, కాంగ్రెస్ వాడు పైసలు ఇస్తే అవేమి అంత అన్యాయంగా సంపాదించిన పైసలు బరాబర్ తీసుకోవాలి, తప్పేం లేదు, బరాబర్ తీసుకోండి. వాడు ప్రమాణం చేయమంటాడు కదా, ఇట్లా చేయి దాపి కళ్ళు మూసుకొని వాడు ప్రమాణం చేయమంటే మనసుల తుప్పాలు అనుకోవాలి. బయటికి ఏదో యాక్టింగ్ చేయాలి, యాక్టింగ్ చేసి గుర్తు మాత్రం ఏ గుర్తు గుర్తాలి, ఆడ గుర్తే కదా. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు నేను ఒక్క మాట చెప్పాలా, ఈసారి మూడవసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే, నరేంద్ర అన్న ఎమ్మెల్యే కాగానే మీకు కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తా ఉన్నాము. ఆడబిడ్డలందరికీ 18 నిండినోళ్ళలో అందరికీ కూడా ఇవాళ ఒక్కొక్కరికి కొత్త కార్యక్రమం, కళ్యాణ లక్ష్మి అని ఇదివరకు ఉండే అదే పద్ధతుల్లో కొత్త కార్యక్రమం, సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం. దాని కింద ప్రతి ఆడబిడ్డకు నెలకు 3000 రూపాయలు మీ ఖాతాలో పడతాయని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అత్తలు ఉంటారు కదా, ఇప్పుడు మా ఆడబిడ్డలకేమో నెలకు 3000, అత్తలు ఉంటారు కదా పెద్ద మనుషులు, వాళ్ళకి 2000 వస్తున్నాయి ఆసరా పింఛన్. మరి గోడల కంటే అంత పైన ఉండాలి కదా. అందుకే కేసీఆర్ గారు ఏమంటున్నారంటే, మరి కోడలి పిల్లకు 3000 ఇచ్చినందుకు అత్తగారికి నెలకు ఆసరా పింఛన్ కూడా పెంచి 5000 రూపాయలు ఇస్తాను. మూడోసారి ముఖ్యమంత్రి